మీ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లోనే వస్తారా? అది అలా ఉండాలి, మినిమం అలా ఉంటుంది మాతో. ఓకే, అండ్ ఇప్పుడు అరవింద్ గారు టు ప్లీజ్ స్పీక్ అ ఫ్యూ వర్డ్స్. అరవింద్ గారు అందరికీ నమస్కారం. ఇందాక చిరంజీవి గారిని బొంబాయిలో జరిగే కార్యక్రమం తప్పనిసరిగా అందుకోవాల్సిన పరిస్థితి వల్ల ఆయన్ని కాస్త ఎర్లీగా పంపించాల్సి వచ్చింది. అందువల్ల దానికి మాత్రమే కృతజ్ఞత చెప్పి నేను మా నాన్నగారు 100 సంవత్సరాలు పూర్తి చేసిన సందర్భంగా మాకు ఒక ఆయన చనిపోయి సుమారుగా 18 సంవత్సరాలు అయింది. కానీ ప్రతి ఇంట వాళ్ళ నట్టింట ఒక ఈటీవీలోనో ఒక జమిని టీవీలోనో ఎన్ని మాధ్యాలలోనో ఆయన ప్రస్తుతం కనపడుతూ ఇప్పటికీ మన మధ్యలో తిరుగుతున్న మనిషిలాగా ఒక ఇంప్రెషన్ క్రియేట్ చేయగలిగిన చేయడానికి ఉపయోగపడిన ప్రతి ఒక్కరికి నేను ఈ సభామూర్ఖంగా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. తర్వాత స్టూడియో, ఒక స్టూడియో ఎంత లాభం వచ్చేస్తుంది, ఎంత వ్యాపారము అనే ఒక దృక్పథంతో కట్టరు ఎవరును. స్టూడియో అనేది ఒక సొంత ఫెసిలిటీ, స్టూడియో అనేది ఒక తరాలుగా ఉండిపోయే ఒక జ్ఞాపిక లాంటిది. అటువంటి జ్ఞాపికని అల్లు ఫ్యామిలీకి క్రియేట్ చేయడం నా బాధ్యతగా అనిపించి నేను అది క్రియేట్ చేశాను. ఇందుమూలంగా నేను ఇవాళ ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏంటంటే, ఇక్కడ నుంచి ఈ స్టూడియోలు కానీ గీతార్ట్స్ కానీ వీటిలన్నింటినీ పైనుంచి చూస్తాను తప్ప దాన్ని నడిపే బాధ్యత మా తరువాత సంతానానికి నేను ఇందుమూలంగా మీకు డిక్లేర్ చేస్తుంది ఏంటంటే, వారికి అప్పచెప్తున్నాను. ఇక నుంచి వారందరూ నడపగలరు, ఎందుకంటే నేను సాధించింది చాలా ఉంది, ఇంకా ఏదో సాధించాలనే ఒక కోరిక పెద్దగా ఏమీ లేదు. నేను ఇంత చేసిన తర్వాత ఇంతటి గీతార్ట్స్ కానీ అల్లు స్టూడియోస్ కానీ ఆహా కానీ ఇలా రకరకాల సంస్థలను ప్రారంభించాను. అవి ముందుకి దిగ్విజయంగా తీసుకెళ్ళడానికి మా సంతానం ఉన్నారు కాబట్టి వారు తీసుకెళ్తారని కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఎస్, మీరు నడిచినటువంటి బాటలోనే, మీరు మీ నాన్నగారి బాటలో నడుస్తూ ఇంకా ప్రత్యేకమైనటువంటి మీకంటూ ఒక ఇమేజ్ని క్రియేట్ చేసుకుంటూ వచ్చారు అరవింద్ గారు. అలాగే మీ అబ్బాయిలు ముగ్గురు కూడా